విద్యాభివృద్ధికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యతను ఇస్తుందని రాయవరం మండల పరిషత్ అధ్యక్షుడు నౌడు వెంకట్రమణ అన్నారు. మండలంలో వివిధ పాఠశాలలకు చెందిన 8వ తరగతి విద్యార్థిని విద్యార్థులకు ఆయన ట్యాబులు పంపిణీ చేశారు. అనంతరం ప్రాంగణంలోని షటిల్ కోర్టును ప్రారంభించారు. ఈ కార్యక్రమ సర్పంచ్ చంద్రమల్ల రామకృష్ణ, మండపేట ఏఎంసీ చైర్మన్ శ్రీనివాసరావు, ఎండీఓ నరేందర్ రెడ్డి, వైసీపీ మండల అధ్యక్షుడు గంగాధర్ రెడ్డి, వైసీపీ నాయకులు నల్లమిల్లి వెంకట్రెడ్డి, కమలారెడ్డి, కొల్లి రాంబాబు, ఎంఈఓలు మూర్తి, సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున మండపేట నియోజకవర్గం అయినటువంటి రాయవరం మండలం రాయవరం గ్రామంలో శ్రీ ఉండవల్లి సత్యనారాయణ మూర్తి హై స్కూల్లో ట్యాబుల పంపిణీ కార్యక్రమం విద్యార్థులకు మన జగన్మోహన్ రెడ్డి గారు, తోట త్రిపుత్రి గారి ద్వారా ఇక్కడ విద్యార్థులకు పంపిణీ చేయడం జరిగింది. ఈ రోజున భారతదేశంలో ఎన్నడూ లేని విధంగా మన జగన్మోహన్ రెడ్డి గారు అనేక పథకాలు, అనేక కార్యక్రమాలు, ఈరోజు విద్యా వైద్యం మీద అనేక రకాలుగా అందరికీ పేద పిల్లలందరూ కూడా అభివృద్ధి పథంలో నడిచే విధంగా ఈ రోజున మన జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ కూడా సమన్యాయంతో అగ్రవర్ణాలతో కుల మత భేదాలు లేకుండా అన్ని రకాల పార్టీ లేకుండా అందరికీ కూడా సమానత్వంగా చూపించి పిల్లలందరినీ భవిష్యత్తు వాళ్ళ తల్లిదండ్రుల కుటుంబాలు బాగోవాలని, తల్లిదండ్రులు బాగోవాలని, ఆంధ్రప్రదేశ్ అంతా కూడా సస్యశ్యామలంగా ఉండి విద్యా వైద్యంలో అగ్రగామిగా ప్రపంచ దేశాలు కొనియాడే విధంగా భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో నిలవాలని మన జగన్మోహన్ రెడ్డి గారు ఆకాంక్ష నిలవాలని, అలాగే మన జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలని ప్రజలంతా కోరుకుంటున్నారని అందరూ కూడా విశ్వసిస్తున్నారు. వైద్యం స్టాంప్ తీసుకున్న పిల్లల యొక్క పరిస్థితిని చూసి కొన్ని సూచనలు చేయాలని అనుకుంటున్నారు. చాలా చక్కగా ఈ యొక్క చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ అనేకమైన పథకాలు పెట్టడం జరిగింది. ఆ పథకాలలో వైద్య స్టాంప్ కూడా ఒకటి. నాడు నేడు పెట్టారు, ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ పెట్టారు, జగనన్న గోరుముద్ద, అలాగే విద్యా కానుక, వసతి దీవెన, అలాగే కాలేజీలకి వెళ్ళే పిల్లల కోసం, విదేశాలకి వెళ్ళే చదువుల కోసం ఎవరైతే వెళ్తున్నారో వాటి కోసం ఇవన్నీ పెడుతూనే 8th క్లాస్ పిల్లలకి విద్యను డిజిటలైజేషన్ చేయడం కోసం బైజూస్ ల్యాబ్స్ అంటే బైజూస్ వారితో కలిసి పిల్లలకు కావాల్సిన మెటీరియల్ని ల్యాబ్స్లో పెట్టి వాళ్ళు 8th క్లాస్లో మంచిగా చదువుకోవడానికి వీలుగా ఉండడానికి పోయిన సంవత్సరం ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం అంతా కూడా పిల్లలు ఆయనకున్న శ్రద్ధ, మీకున్న తల్లిదండ్రులు కానీ మీకు ఎవరికి కూడా మీ తల్లిదండ్రులు కూడా మీ పిల్లలు చూసుకోవాలనే పరిస్థితి కూడా ఎవరికి అర్థం లేకుండా ఆయన ఒక తండ్రిగా ఒక అన్నగా మీ అందరినీ కూడా ఆదరించి ఈ రోజున మన జగన్మోహన్ రెడ్డి గారు అనేక రకాలుగా మీ అందరికీ చదువు ఒకటే కుటుంబానికి ఆధారమైన ఉద్దేశంతో ప్రతి కుటుంబం కూడా మంచి భవిష్యత్తు ఉండాలని, చదువుకొని మంచి ఉద్యోగాలన్నీ కూడా చేసుకొని ఆ కుటుంబాన్ని పోషించుకోవాలనే ఉద్దేశంతో ప్రతి పేదవాళ్ళు కూడా ఈ రోజున దళితుల వాళ్ళని ఉద్దేశంతో ఆయన ప్రవేశపెట్టిన అనేక పథకాలు ఈ రోజున మీ అందరికీ చూస్తాం, మీ అందరికీ తెలుసు. కాబట్టి ఈ రోజున ఈ ట్యాబ్ ఖరీదంతా తెలుసా? ఈ ట్యాబ్ ఖరీదంతా తెలుసా? మనకు 15,000 రూపాయలు ట్యాబ్, మళ్ళీ 15,000 రూపాయలు దీంట్లో కంటెంట్ లోడ్ చేయడానికి తీసుకుని పరిస్థితి. ఇది ఒకటే మీకు 33,000 రూపాయలు ఖరీదుతో ఈ రోజున మీకు ఒక్కొక్కరికి మీరు కొనుక్కోలేదనే ఉద్దేశంతో ప్రైవేట్ స్కూల్స్లో కూడా ఎక్కడ లేని విధంగా మీ గవర్నమెంట్ స్కూల్లో జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరికీ కూడా 8th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు, అలాగే ఇంటర్మీడియట్ వరకు కూడా పనిచేస్తున్నాం సార్. 5 ఇయర్స్ మీకు ఏ ఒక క్షణంలో ఒక ఏది అక్కడ లేకుండా మీరు ఈ ఈ ట్యాబ్ని మంచి మార్గంలో ఉపయోగించుకోవాలి.